యాక్ట్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా దంత సమస్యలు వాటి పరిష్కార గురించి తెలుసుకుందాము. డాక్టర్ గారు, మా బాబు వయసు 3 సంవత్సరాలు. పై దవడలోని ముందు వరుస దంతాలు అన్నీ రంగుమారి నల్లగా చిన్నవిగా అవుతున్నాయి. దానికి కారణాలు మరియు పరిష్కారము తెలియచేయండి. ముఖ్యంగా ఇది 3 సంవత్సరాల వయసు అని అడిగారు. జనరల్గా ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకి సాధారణంగా ఏంటంటే ఈ పళ్ళు పుచ్చిపోవడం, రంగు మారడం, చిన్న చిన్న ఇరిగిపోయి చిన్న పళ్ళుగా రావడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే ఈ చిన్నపిల్లలకి అనేది తిన్న తర్వాత క్లీన్ చేసుకునే అవగాహన లేకపోవడం వల్ల, శుభ్రపరచుకోకపోవడం వల్ల ఏమవుతాయంటే ఆ పళ్ళు అనేవి ఆ తీసుకున్న ఆహార పదార్థాలు ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్, పాలు కానీ, పాలు సంబంధిత పదార్థాలు కానీ, అదేవిధంగా బేకరీ ఫ్రూట్స్ అన్నమాట, ఆ స్వీట్స్ కానీ హాట్స్ కానీ అటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే పళ్ళపైన అలానే ఉండిపోతాయి. వాళ్ళకి అవగాహన ఉండదు. తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలని మన పేరెంట్స్ అవగాహన ఉన్నట్లయితే వాళ్ళు ఏం తీసుకున్న పాలు తీసుకున్నా కానీ ఏమన్నా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత పళ్ళు శుభ్రపరచాలి, లేదా ఏమైనా వెట్ కాటన్ తీసుకొని తడి చేసిన ఒక దూదుతో కానీ ఆ పళ్ళన్నీ శుభ్రపరిచినట్లయితే ఈ పళ్ళు అనేవి పుచ్చిపోకుండా మనం ఆపగలం అన్నమాట. అదేవిధంగా ఈ పళ్ళు అనేవి అటు పోయినప్పుడు ఏం చేయాలంటే ఎలా మనం అరికట్టాలి. ఇన్స్టెడ్ రెగ్యులర్గా డెంటల్ చెకప్ అనమాట, ఎవరీ 3 మంత్స్కి లేదా 100 రోజులకి ఒకసారి డెంటల్ డాక్టర్ని కలిసినట్లయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తారు. లేదు ఆ పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమందికి ఆ పళ్ళు అనేవి స్మాల్ ఫిట్ అండ్ ఫిజర్స్ అంటాం, స్మాల్ నేరో గ్రూస్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ ఈ ఫుడ్ ఇరుక్కుపోయి పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్షియల్గానే ఆ యొక్క డీప్ ఫిట్స్ అండ్ ఫిజర్స్ ఏం చేస్తారంటే సిమెంట్స్తో సీల్ చేసేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ ఫుడ్ అనేది లోపల పోకుండా ఆ క్యావిటీ పోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని మనం డాక్టర్ ఐడెంటిఫై చేసినట్లయితే ఫ్లోరైడ్ అప్లికేషన్ అంటారు. ఫ్లోరైడ్ ఏంటంటే ప్రాపర్టీ ఏంటంటే యాంటీ కేరియస్ ప్రాపర్టీ అనమాట. పళ్ళు అయినా పుచ్చిపోకుండా ఈ ఫ్లోరైడ్ అప్లికేషన్ అనేది ప్రివెంట్ చేస్తాయి. అలా కాకుండా కొంతమందికి ఆల్రెడీ పళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు అయితే వాళ్ళకి సిమెంట్ పెడతారు. ఎంతైతే టూత్ డ్యామేజ్ అయిందో దానికి టూత్ కలర్ సిమెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కంప్లీట్గా నరం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది, కొంతమందికి వాపు వస్తుంది అనమాట. అందువల్ల కొంత వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం తినడం కానీ, కొన్నిసార్లు పై దవడ కింద దవడ వాపు రావడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఆ కండిషన్ బట్టి వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం కానీ, లేదా ఎక్కువ పన్ను డ్యామేజ్ అయ్యట్లేదు పన్ను తీసేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. అన్నీ కూడా కొంతమంది పన్ను తీసేసిన తర్వాత అప్పుడు తక్కువ వయసులో 3 సంవత్సరాల వయసులో కాబట్టి మళ్ళీ వాళ్ళకి 6 సంవత్సరాలకి ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఈ ప్రైమరీ టీత్ అంటాం, అవి ఫంక్షనింగ్లో ఉంటాయి. మళ్ళీ 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఈ పాల పళ్ళు అనేవి ఒకదాని తర్వాత ఊడిపోతూ పర్మనెంట్ పళ్ళు రావడం మొదలవుతుంది. 6వ సంవత్సరం నుంచి మొత్తం 12 సంవత్సరాల లోపు అనేవి ఈ పాల పళ్ళని ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తాయన్నమాట. అప్పటిదాకా ఈ పాల పళ్ళు అనేవి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. డాక్టర్ గారు, ఎత్తు మరియు వంకర దంతాల మధ్య సందులు ఉన్నాయి. మా పిల్లలకు వయసు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు. వాటికి గల కారణాలు మరియు పరిష్కారము తెలియచేయండి. ఎక్కువగా ఈ 13-15 సంవత్సరాల్లో పిల్లలకి ఏమవుతుంది జనరల్గా ఏంటంటే కొంతమందికి పాల పళ్ళు అనేవి ముందుగా ఊడిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే పాల పళ్ళు అనేవి అలానే ఉండిపోవడం జరుగుతుంది. మామూలుగా ఏంటంటే 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ లోపు ఆ పాల పళ్ళు అనేవి రెగ్యులర్ పీరియడ్లో ఊడిపోతూ పర్మనెంట్ దంతాలు రావాలి. కొంతమందికి ఏమవుతాయంటే అవి ఊడిపో ఎర్లీగా ఊడిపోతాయి. సంవత్సరం ఒక 1 సంవత్సరం లేటుగా ఊడాల్సిన పళ్ళు ఎర్లీగా 1 ఇయర్ బిఫోర్ ఊడిపోవడం వల్ల, అదేవిధంగా కొన్ని పళ్ళు ఒక 6-7 ఇయర్స్ ఊడిపోవాల్సినవి 10 ఇయర్స్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ ఉండడం వల్ల ఏమవుతాయంటే ఆల్రెడీ ఆ ప్లేస్లో రావాల్సిన పర్మనెంట్ దంతాలు అనేవి ముందు లోపల పక్క రావడం కానీ బయట పక్క రావడం వల్ల ఏమవుతాయంటే చూసేదానికి ఆ పళ్ళు క్రుక్కుడుగా ఇర్రెగ్యులర్గా రావడం కానీ, ఆ పళ్ళని ఎత్తుగా రావడం కానీ, లేదా కూర దంతాలు కొంచెం పైకి దవళ్ళకు వచ్చినట్టు కానీ అలా కనిపిస్తుంది. చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి బెస్ట్ కారణాలు ఇవన్నమాట. అదేవిధంగా ఆ పళ్ళని ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల ఏమంటే మనం తీసుకున్న ఆహారం అనేది ఆ పళ్ళలో ఇరకపోయి గారు పట్టడం, బ్యాడ్ బ్రీత్ రావడం, బ్యాడ్ స్మెల్ రావడం కానీ, అదేవిధంగా పళ్ళు పుచ్చిపోవడం కానీ జరుగుతుందన్నమాట ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం వల్ల. వాళ్ళకి ఏంటంటే అలా కారణం ఇంకోటి ఏంటంటే జా దవడ చిన్నదిగా ఉండి దంతాలు సేమ్ సైజులో ఉన్నప్పుడు కూడా ఆ ప్లేస్ సరిపోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఓవర్ ల్యాప్ అయి ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే పళ్ళ మధ్య దంతాలు ఉంటాయి, దంతాల మధ్య గ్యాప్స్ లేదా స్పేసెస్ అంటాం. ఆ స్పేసెస్ రావడానికి కారణం ఏంటంటే టూత్ సైజ్ అనేది నార్మల్ సైజులో ఉన్నప్పటికీ జా సైజ్ అనేది దవడ సైజ్ పెద్దదిగా ఉండడం వల్ల పళ్ళ మధ్య దంతాలు అనేవి వస్తుంటాయి. లేదా కొంతమందికి ఏం చేస్తాయంటే కొంతమందికి అన్ని పళ్ళు రాకుండా అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట. ఉండిపోవడం వల్ల కూడా కొంతమందికి ఆ పళ్ళు అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఎర్లీ స్టేజ్లోని ఎర్లీ వయసులోని పేరెంట్స్ గుర్తించినట్లయితే పేరెంట్స్కి అవగాహన ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్ను మనం ఎర్లీ కానీ
గుర్తించి ఎర్లీగానే ట్రీట్మెంట్ చేసుకుంటే గుడ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అలాగే అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వయసు పెరిగకుండా ఆ సమస్య ఎక్కువైపోయి చూడడానికి కొంచెం అందహీనంగా అగ్లీ స్మైల్ లాగా వస్తుంది. కాబట్టి ఎర్లీగానే మనం గుర్తించినట్లు ఆ సమస్యను ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకుని గుడ్ రిజల్ట్స్ వస్తుంది, మనం స్మైల్ రిటైన్ చేసుకోగలం. డాక్టర్ గారు, నా వయసు 47 సంవత్సరాలు. తీసుకున్న ఆహారం ప్రతిసారి దంతాల మధ్య ఇరుక్కోవడం వల్ల చాలా నొప్పిగా, ప్రతిసారి ఇబ్బందిగా ఉంది. దానికి పరిష్కారం తెలుపగలరా? ఎక్కువ మంది ఏంటంటే 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వరకు ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చీప్ కంప్లైంట్స్. ఆ దంతాల మధ్య ఏంటంటే ఎక్కువ ఫుడ్ ఇరుక్కుపోతాం సార్, దానివల్ల మేము తినడానికి ఇబ్బందిగా అవుతుంది. అది ఇరుక్కుపోయినప్పుడు మాకు చాలా ప్రెజర్గా ఫీల్ అవుతుంటాము, లేదా ఎక్కువ కొంచెం డీప్ పెయిన్ ఉండి మా దవళ్ళంతా నొప్పి వచ్చినట్టు ఫీల్ అవుతాము. అందువల్ల ఆ సైడ్ ఏం తినలేకుండా అవాయిడ్ చేసేస్తున్నామని కంప్లైంట్ చేస్తుంటారనమాట. ఎక్కువ ఏంటంటే వాళ్ళకి ఆ పళ్ళు అరిగిపోవడం వల్ల దంతాల మధ్య సందృఢం, లేదా ఆ ఉండాల్సిన కాంటాక్ట్ టైట్ కాంటాక్ట్ అనేది కొంతమందికి ఉండదు. లైట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫోర్స్ఫుల్గా కొరికినప్పుడు ఆ ఫుడ్ అనేది ఆ ఫోర్స్ఫుల్ ఎడ్జింగ్ ఆ ఫుడ్ ఇంటూ పెరుగుడాంశం అంటాం. జనరల్గా ఆ ఫుడ్ ఏమవుతుంది ఫోర్స్ఫుల్గా చిగుళ్ళ మధ్యకి దంతాల మధ్యకి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రెజర్కి మనకి ఎక్కువ ఫీల్ అయిందంటే ఎక్కువ ప్రెజర్ ఉన్నట్టు నొప్పి వస్తుంది అనమాట. మెయిన్ కారణం ఏంటంటే పళ్ళ మధ్య సందులోడు. కొంతమందికి ఏంటంటే ఆ ఫుడ్ అనేది లోపల సరిపోయింది లింగోల్ సైడ్ అంటాం, నాలుగు సైడ్, కొంతమందికి చీక్ సైడ్ అంటాం, బక్కల సైడ్ కూడా ఫుడ్ అలానే అక్యుములేట్ అయిపోయి టీత్ పైన ఉండి క్లీన్ కాదనమాట. క్లీన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ ఆ జింజవల్ ఇన్ఫ్లమేషన్ అంటే చిగుళ్ళు వాపు వస్తాయి అనమాట. చిగుళ్ళు వాపు వచ్చి స్లోగా దాని లోపల ఉండడం వల్ల పెరుడాంశం అని చెప్పాను కదా, ఆ చిగుళ్ళు వాపు అని వల్ల ఆ లిగమెంట్స్ అన్నీ కూడా వాపు వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనేది ఎముకు రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎముకు కూడా స్లోగా ఇన్ఫ్లమేషన్ అయ్యి స్లో కరిగిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఆడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి పెరుడాంటల్ ఆబ్సెస్ అనమాట. చీము గడ్డలు అన్నీ వచ్చి కూడా మనకు నొప్పి అయ్యి ఏమైనా టచ్ అయితే బ్లీడింగ్ రావడం, తినడం ఇబ్బందిగా తినడానికి ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మన ఫుడ్ అనేది ఇరకపోవడం గుర్తించి ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా టీత్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉండి ఫుడ్ ఇరకపోతుందా, లేదంటే ఆ టీత్ మధ్య గ్యాప్స్ ఉండడం వల్ల ఇరకపోతుందా అనేది చూపించుకొని మనం ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ను మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం అనమాట. దానివల్ల మన యొక్క చిగుర్స్ని, మన గమ్స్ని, మన టీత్ని మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, తీసుకున్న ఆహారం చిగురు లోపలికి వెళ్ళి చాలా నొప్పిగా మరియు అప్పుడప్పుడు వాపు వస్తుంది, దానికి కారణాలు మరియు పరిష్కారం తెలియచేయండి. సేమ్ అండి, ఇప్పుడు చెప్పిన దాని లాగేనమాట. ఏడు కూడా ఏంటంటే ఆ చిగురు అనేది వీక్గా ఉండడం వల్ల, చిగురు ప్రాబ్లం ఉండడం వల్ల తీసుకున్న ఫుడ్ అనేది ఆ చిగుళ్ళ మధ్యలోకి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడెప్పుడు ఆ పిన్స్ కానీ అని పెట్టి క్లీన్ చేసుకోవడం, లేదా మన నాలుగు ఎప్పుడు అక్కడికే పోయి ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఎక్కడ ఇరుక్కుపోయిన ఫుడ్ అంతా రిమూవ్ చేయడానికి, అది అనేబుల్ టు రిమూవ్ అనమాట. నాలుగు అనేది అంతా రిమూవ్ చేయలేదు. అప్పటికి మనం టూత్ పిక్స్ కానీ పిన్స్ పెట్టి క్లీన్ చేస్తాం, అయినా కూడా ఆ పిక్స్ పడవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం సీవియర్గా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఇరుక్కుపోతున్నప్పుడు మీరు ప్రాపర్గా బ్రష్ చేసుకోవడము, ఆ నియర్ బై డెంటల్ డాక్టర్ని కలిసినట్లయితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ఆడేమైనా అలానే ఉండడం వల్ల, ఫుడ్ లోపలికి వెళ్ళడం వల్ల రూట్ కేరీస్ అంటాం, మామూలుగా మనం కంటికి కనిపించే క్రౌన్ పార్ట్ అని తెల్లగా ఉండేది అక్కడ ఎక్కువ పుచ్చిపోతాయి. ఎప్పుడైతే ఈ ఫుడ్ అనే చిగురు లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఆ పన్నుకు సపోర్ట్ చేసే వేరు అనేది వేరు భాగం కూడా పుచ్చిపోవడం జరుగుతుంది అనమాట. దానికి కూడా మళ్ళీ పుచ్చి వచ్చి ఎక్కువ టూత్ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఫుడ్ అనేది గమ్లో ఇరకపోతుంది, ఇమీడియట్గా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకొని ఏదైతే అవసరం అవుతుందో ఆ ట్రీట్మెంట్ మీరు తీసుకోగలిగినైతే మీ టీత్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది హెల్తీగా. డాక్టర్ గారు, గట్టిగా, చల్లగా మరియు వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాల నుంచి ప్రాణం తట్టుకోలేని మరియు భరించలేని నొప్పి వస్తోంది, దానికి కారణాలు మరియు పరిష్కారము తెలియచేయండి. ఎక్కువ మందికి ఏంటంటే ఎక్కువ సెన్సిటివిటీ అంటే డెంటల్ హైపర్ సెన్సిటివిటీ అంటాం అనమాట. జనరల్గా ఏంటంటే మనం అందరం కూడా చల్లగా వేడిగా ఏమైనా గట్టి పదార్థాలు తీసుకున్నప్పుడు మనలో ఏం నార్మల్ సెన్సిటివ్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ పళ్ళని అరిగిపోయి వాళ్ళ ప్రొటెక్షన్ కోట్ అంటాం, ఎనామిల్ అనే తెల్లగా ఉండేదని ఎనామిల్ అంటాం, ఎనామిల్ ఉన్నంత వరకు జనరల్గా అందరికీ ఈ సెన్సిటివిటీ అంటాం అంటే థర్మల్ చేంజెస్, చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు మనకు పెద్ద ఇబ్బంది అనిపించదు, అదేవిధంగా గట్టిగా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అనిపించదు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పళ్ళు అనేవి అరిగిపోయి పైన ఎనామిల్ కోటింగ్ అంతా పోతుందో లోపల నర్వ్ ఎండింగ్స్ అని ఉంటాయి డెంటిన్ లేయర్లో, ఆ ఎప్పుడైతే ఆ లేయర్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉందో అరిగిపోవడం వల్ల మనకి సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఏమైనా థర్మల్ చేంజెస్ అంటే చల్లగా వేడిగా ఏమైనా తీసుకున్నప్పుడు, స్వీట్లు తీసుకున్నప్పుడు ఏ చేంజెస్ వచ్చినా కూడా మనకి హైపర్గా ఎక్కువ రియాక్ట్ అయిపోవడం వల్ల మనకి సెన్సిటివిటీగా ఫీల్ అవుతాం, షార్ట్ పెయిన్ వస్తుంది. అదేవిధంగా ఆ సివియారిటీని బట్టి మైల్డ్ అట్రిషన్ అరిగిపోయి ఉన్నట్లయితే మనం డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్లు వాడతాం అనమాట. ఆ పేస్ట్లు వాడినప్పుడు మనకి రిలీఫ్ వస్తుంది. అలా కాకుండా ఆ సివియారిటీ అనేది ఎక్కువ పళ్ళు ఆఫ్ ఆఫ్ ద టూత్ అరిగిపోయి లోపల నర్వ్స్ అనేవి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు అంటే కంటిన్యూగా పెయిన్ వస్తుంది అనమాట వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తామంటే
దాని అక్యూట్ పల్పటిస్ కూడా దారితీస్తుంది అనమాట. అక్యూట్ పల్పటిస్ లోపల నర్వ్ అనేది ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల క్రానిక్ పెయిన్ వస్తుంది. అది ఇంకా డీప్కి వెళ్ళిపోయినప్పుడు పెరియాపికల్ ఆప్సెస్ అంటుంది. రూట్ చివరి కూడా చీము ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి స్టేజ్లో ఏం చేస్తామంటే ఏదైతే సీవియర్గా అరిగిపోయి ఉంటాయి ఆ పళ్ళకి నర్వ్ ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా ఆ పన్ను కాపాడుకోవచ్చు. అదేవిధంగా నొప్పిని పర్మనెంట్గా మనం రిమూవ్ చేయగలగడం అనమాట. అదే రూట్ కెనాల్ చేసిన తర్వాత ఈ పళ్ళు అనేవి కొంచెము విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ క్రౌన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పండు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎంత ఫోర్స్ యూజ్ చేసినా ఏమైనా గట్టి పదార్థాలు తినాలన్నా ఏమైనా తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ క్రౌన్స్ యూజ్ చేసినా తీసుకున్నప్పుడు. డాక్టర్ గారు, మా పాప వయసు 19 సంవత్సరాలు. బ్రష్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. చిగుర్లకి బ్రష్ కానీ వేళ్లు కానీ తగిలిన వెంటనే రక్తం వస్తోంది. దానికి కారణాలు మరియు పరిష్కారము తెలియచేయండి. మెయిన్ ఏంటంటే చిగులు ఓపెన్ అయితే పేషెంట్ హిస్టరీ ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్ హిస్టరీ, ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, చిగులు నుంచి వాపు రావడం కానీ, బిల్లు చిగులు నుంచి రక్తం రావడం కానీ, ఈ బ్యాడ్ స్మెల్ రావడం అనేది మనం కేసు హిస్టరీని వాళ్ళ నుంచి హిస్టరీ తీసుకోవాలన్నమాట. వాళ్ళకి సడన్గా 2-3 రోజుల్లో వచ్చింది అంటే కొంతమందికి 2-3 రోజులు ఈ చిగులు వాపు వచ్చినప్పుడు వాళ్ళకి ముందుగా తెలుస్తుంది వాళ్ళకి ఫీవర్ వచ్చినట్టు. ఆ ఫీవర్ వచ్చిందంటే ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ ఫీవర్ వచ్చినప్పుడు బిఫోర్ ఈ గమ్స్ లోపలంతా పొక్కుపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా మనకు తెలిసినప్పుడు వాళ్ళ స్టోరీ అది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా ఏంటంటే 5 సంవత్సరాల వయసు నుంచి 20 ఇయర్స్ మధ్య వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటంటే సడన్గా నోరంతా పొక్కుపోయి భయంకరంగా ఏం తీసుకోలేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారనమాట. ఆ వైరల్ యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే మనకు ఆ ఫీవర్ తగ్గిపోతుంది. ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారు. అవతల మనం ఏంటంటే క్లీన్ చేస్తే గమ్స్ అనేది నార్మల్ స్టేట్కి తీసుకురావచ్చు అనమాట. అదేవిధంగా కొంతమందికి ఏమవుతుందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటాం. కొంతమందికి ఆహారం డెఫిషియన్సీ కరెక్ట్గా తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చిగుళ్ళు వాపు వస్తుంది. ఆ చిగుళ్ళు వాపు వచ్చే సేమ్ బ్లీడింగ్ రావడం, బ్రష్ చేసుకున్నప్పుడు ఆ చిగుళ్ళ నుంచి రక్తం రావడం, బ్రష్ అసలు టచ్ చేయలేకపోవడం, స్లోగా ఏం చేస్తారంటే బ్రష్ చేయడమే మానేస్తారండి. ఏమంటే ఏం టచ్ చేసినా కూడా బ్లీడింగ్ వస్తూ ఉంటే ఆ బ్లీడింగ్ వచ్చిన తర్వాత ఆ నోట్లో స్మెల్ రావడం, వేరే వాళ్ళతో మాట్లాడాలని ఇబ్బందిగా ఫీల్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుంది. ఇన్ జనరల్గా మనం ఏంటంటే ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, కొవ్వు పదార్థాలు కానీ, ఈ మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ ప్రాపర్గా తీసుకున్నట్లయితే మనం ఆ యొక్క సమస్యను మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అదే విధంగా డెంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ పళ్ళని క్లీన్ చేసినప్పుడు ఆడున్న లోకల్ ఫ్యాక్టర్స్ అంటాం, గార్గని ఇవన్నీ తీయడం వల్ల గమ్స్ అనేవి రెస్టోర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రాపర్గా డైట్ తీసుకోకపోయినట్లయితే గమ్స్ ప్రాబ్లం అన్న అలానే ఉండిపోయి చిగులు డ్యామేజ్ అయ్యి పళ్ళు కూడా లూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో సమస్య ఏంటంటే కొంతమంది గమ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయి మన టీత్, కంటి కనిపించిన టీత్ అంతా కవర్ చేసి మాస్కింగ్ లాగా ఉండిపోతాయి. పళ్ళు కొంచెంగా కనపడుతుంటాయి. ఎందుకంటే ఈ చిగురంతా ఎక్కువగా పెరగాల్సిన దానికన్నా ఆ పళ్ళని కవర్ చేయడం వల్ల మనకు పళ్ళు కనిపించవు. దాన్ని ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ జింజివైటిస్ అంటాం. మామూలుగా జింజివల్ ఎన్లార్జ్మెంట్ అని కూడా అంటాం. ఈ జింజివ ఎక్కువ పెరిగిపోవడం వల్ల కనిపించే చూడడానికి కూడా వికారంగా ఉంటుంది. కానీ వీళ్ళకి పెద్ద బ్లీడింగ్ రావడం కానీ స్మెల్ కానీ పెద్ద ఏం రాదనమాట. కానీ అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ ఈ డ్రగ్ ఇంజుడ్ జింజివైటిస్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఎపిలెప్సీ ఉండడం, పిట్స్ అవి ఉండడం వల్ల వాళ్ళకి యాంటీ ఎపిలెప్సీ డ్రగ్స్ యూజ్ చేస్తుంటారు. ఫెనిటైన్ సోడియం కానీ, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అమ్లోడైఫినట్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ జింజివల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలంటే ఆ రెస్పెక్టివ్ స్పెషాలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డ్రగ్స్ని ఆల్టర్నేటివ్ చేంజ్ చేయించుకోవాలి. ఆల్రెడీ పెరిగిన జింజివని మనం ఏం చేస్తామంటే జింజివెక్టిమ్ అంటాం. జింజివెక్టిమ్ ప్రొసీజర్ ద్వారా ఏం చేస్తామంటే ఓవర్ గ్రోత్ అయిన జింజివని రిమూవ్ చేస్తాం. బ్లేడ్ ద్వారా కానీ, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఆ పెరిగినటువంటి జింజివని మనం రిమూవ్ చేసినట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట. డాక్టర్ గారు, మా బాబు వయసు 12 సంవత్సరాలు. ఆడుకుంటున్న సమయంలో ముందు వరుస దంతాలు సగం విరిగిపోయాయి. దానికి పరిష్కారము మరియు ట్రీట్మెంట్ ఏమిటి? ఎక్కువ మంది చిన్నపిల్లలు ఏంటంటే ప్లే గ్రౌండ్స్లో కానీ మామూలుగా ఆడుకోవడం వల్ల ఓవరాల్ దోసుకోవడం వల్ల ఏమంటే పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ చిన్నపిల్లలకైనవి పైదవడ పళ్ళు అనేవి కొంచెం ఎత్తుగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే పడతారో ఎక్కువ మంది ఇరిగిపోయేది పైదవడ ముందు పళ్ళే ఇరిగిపోతాయి అన్నమాట. ఎవరు పడిన కింద ఆ ఇరిగిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పడ్డారనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది కూడా కేస్ హిస్టరీ అనమాట. తెలుసుకున్నప్పుడు ఇమీడియట్గా కానీ పడి ఉంటే వాళ్ళకి ఒక 1 వీక్ వెయిట్ చేస్తే లోపల అదిరిన పళ్ళు అన్నీ కూడా సెట్ అవుతూ ఉంటాయి మన మెడికేషన్ ఇచ్చిన తర్వాత. వన్స్ 10 రోజులు అయిపోయిన తర్వాత మనం ఎగ్జామినేషన్ చేసి క్లినికల్ ఎగ్జామినేషన్ మనం కంటితో చూసి ఏమైనా ప్రాబ్లం ఎక్కువగా ఇరిగిపోయిందా, నర్వ్ దగ్గర ఇరిగి ఎంతవరకు వెళ్ళింది ఇన్వాల్వ్మెంట్ అని చూసుకొని అవసరమైతే జస్ట్ ఓన్లీ ఎనామిల్ పార్ట్ ఏమైనా ఇరిగిపోయి ఉంటే వాటికి జస్ట్ టూత్ కలర్ సిమెంట్తో రెస్టోర్ చేయొచ్చు. సైజు, షేపు, హైట్ అనమాట, ఎంతవరకు ఎంత హైట్ ఉందో పక్క పళ్ళు హైట్ చూసుకొని కంపేర్ చేసుకొని సేమ్ లెవెల్లో తీసుకురావచ్చు.
అలా కాకుండా బ్రేక్ ఇరిగిపోయిన పన్ను నరువు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, మనం రూట్ కెనాల్ ద్వారా చేసి ఆ పన్ను కాపాడుకొని సేమ్ టూత్ కలర్ సిమెంట్ వేసేసి సేమ్ సైజు షేప్ కలర్ తీసుకురావచ్చు. కొంతమందికి ఎక్కువ బియాండ్ ఎక్కువ హాఫ్ ఆఫ్ ద టూత్ కానీ ఇరిగిపోయినప్పుడు ఏంటంటే ఆ క్రౌన్ వేపించుకొని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు కొంతమందికి ఆ పళ్ళు అనేవి బాగా కదిలి ఊడిపోతాయి అన్నమాట. ఎక్స్పోజ్ అవసరం అండి. అటు ఊడిపోయినప్పుడు కూడా ఇంకేం చేయలేమన్నమాట. ఊడిపోయిన తర్వాత ఇంకా నా సెట్ అయిపోయిన తర్వాత ఆ గాయాలని మానిన తర్వాత మనం ఎప్పటి ఫిక్స్డ్ పార్షల్ డెన్సిటీ అటువంటి కట్టించుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, మా అమ్మ వయసు 62 సంవత్సరాలు. పై దవడలోని ముందు వరుసలో 2 పళ్ళు లేవు. ఫంక్షన్కి వెళ్ళడానికి మరియు కొరకడానికి ఇబ్బందిగా ఉంది. దానికి పరిష్కారం తెలియచేయండి. ఎక్కువ మంది ఏంటంటే 62 సంవత్సరాలనే కాదండి, 40 నుంచి 70 సంవత్సరాల వయసు వాళ్ళకి పైదవళ్ళలో ముందు పళ్ళు కానీ కింద దవళ్ళ ముందు పళ్ళు కానీ రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పైదవళ్ళలో దంతాలు తక్కువ ఊడిపోతాయి, కింద దవళ్ళ దంతాలు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే కింద దవడలోని ముందు పళ్ళ దగ్గర ఎక్కువ గార ఏర్పడే అవకాశం ఎక్కువ. ఈ టాటార్ క్యాలిక్యులస్ అంటాము. ఇంకోటి పూర్ ఓవర్లాక్ దీని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కింద పళ్ళు అనేవి ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా పైదవళ్ళలోని ముందు పళ్ళు కూడా ఊడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడేందంటే వాళ్ళకి ముందుగానే కొంచెం తెలుస్తుంటాయి గారు ఎక్కువ పట్టేసి ఆ పళ్ళు కొంచెం షేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ పళ్ళు కొంచెం కదిలినట్టు వాళ్ళకి ఫీల్ అవుతారో ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అదంతా ఉన్న ఆ లోకల్గా ఉన్న డస్ట్ అదంతా క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ శుభ్రంగా ఆ పళ్ళు అనేవి మళ్ళీ గట్టిపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు అట్లే లాంగ్ టైం అలానే ఉండిపోయినట్లయితే ఆ క్యాలిక్యులస్ అని కూడా జింజివ ఉండిపోయి ఆ జింజివ అంతా కూడా హైట్ తగ్గిపోయి ఆ పళ్ళకు సపోర్ట్ ఉన్న ఎముకు కూడా కరిగిపోవడం వల్ల ఏమవుతాయంటే ఆ పళ్ళు అనేవి స్లోగా ఊడిపోవడం మొదలవుతాయి. ఒక పన్ను ఊడిపోయినప్పుడు వాళ్ళు ఇంకా అలర్ట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే తాస్కారం చేసినట్లయితే మిగతా పళ్ళు వరుస కూడా కింద మ్యాక్సిమం 4 పళ్ళు దాకా ఊడిపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కూడా ముందు పళ్ళు అనేవి ఒకే రూట్ ఉంటుంది, ఒక రూట్ సపోర్ట్తో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ రూట్ సపోర్ట్ ఉన్నాయో కొంచెం ఎముక అరిగిపోయినా కూడా త్వరగా ఊడిపోయే అవకాశం ఎక్కువ అన్నమాట కింద పళ్ళు. అదేవిధంగా పైదంతాలు ముందు పళ్ళు కూడా ఒకే రూట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి త్వరగా ఊడిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి ముందు పళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా మనం కాపాడుకోగలగాలి. ఒకటి పోయిందే అనే వదిలేసినట్లయితే మిగతా పళ్ళు కూడా త్వరగా ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక పన్ను ఊడిపోతాను ఇమ్మీడియట్గా ఆడ ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్స్ పెట్టించుకున్నట్లయితే మిగతా పళ్ళు డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అలా ఒక పన్ను పోయిందని గమ్ముగా ఉన్నట్లయితే ఫోర్స్ అనేది మనం తినే ఫోర్స్ అనేది మిగతా పళ్ళపైన ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే మిగతా పళ్ళు కూడా ఎక్కువ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రాబ్లం గుర్తించామో ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలానే ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది మెయిన్ వల్ల దానివల్ల వీళ్ళు ఫంక్షన్ పోవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని. కాబట్టి ఎప్పుడైతే మనం ఫ్రంట్ టీత్ని పెట్టించుకుంటాం ఫిక్స్డ్ పార్షియల్ డెన్సిటీ సిరామిక్ కానీ జిర్కోని పళ్ళు కానీ పెట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్ మనకు 3 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి చూడడానికి బాగా కనిపిస్తాం అన్నమాట. 2వది ఏమైనా తినడానికి కొరగడానికి ముందు పళ్ళు అనేవి ఉపయోగపడతాయి. ఇంకోటి మనం మాట్లాడడానికి ఈ 3 ఫంక్షన్లు అనేవి ఈ పళ్ళు పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం జరుగుతుంది. డాక్టర్ గారు, మా నాన్న వయసు 51 సంవత్సరాలు. దంతాలు అన్నీ పూర్తిగా లేవు. ఏమైనా తినడానికి ఇబ్బందిగా ఉంది. మా నాన్నకి ఫిక్స్డ్ దంతాలు అమర్చగలరా? ఎక్కువ మంది ఏంటంటే మేల్స్కి వచ్చి మగవారికి 50 సంవత్సరాల అప్పుడు పళ్ళు ఊడిపోయి ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్ మే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అన్ని పళ్ళు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పళ్ళెం పుచ్చవు కానీ పళ్ళనే రాలిపోతాయి. మెయిన్ ఏంటంటే వీళ్ళకి చిగుళ్ళు ప్రాబ్లం ఎక్కువ వచ్చి ఈ స్మోకింగ్ తాగడం వల్ల ఏముందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆ టీత్కి తగ్గిపోవడం వల్ల ఏమవుతాయంటే త్వరగా వాళ్ళకి నొప్పి లేకుండా 1/1 అన్ని పళ్ళు అనేవి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ పళ్ళు లేని వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళ యొక్క ఏజ్ వాళ్ళ యొక్క ఏమైనా సిస్టమిక్ బీపీ షుగరు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అసెస్ చేసుకొని అదేవిధంగా రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ బోన్ హైట్ ఉండాలి వాళ్ళకి. మనం ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ చేయాలంటే వాళ్ళకి పై దవడ కింద దవడలో కూడా సఫిషియంట్ హైట్ విడ్త్ అంతా కూడా ఎముకు ఉన్నప్పుడే ఆ బోన్ డెన్సిటీ అంటాం క్వాలిటీ ఎముకు ఉన్నప్పుడే మనం ఇంప్లాంట్ ద్వారా వాళ్ళకి ఫిక్స్డ్ దంతాలు అమర్చగలం. అలాగే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ బోన్ లేకపోయినట్లయితే రిమూవబుల్ డెంచెస్ అంటాం, రిమూవబుల్ కంప్లీట్ డెంచెస్ అంటే రోజు డైలీ తీసి పెట్టుకుని దంతాలు అమర్చుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మా బాబు వయసు 9 సంవత్సరాలు. 1 సంవత్సరం క్రితం 2 పళ్ళు దెబ్బ తగలడం వలన ఊడిపోయాయి, ఇంకా రాలేదు. దానికి పరిష్కారం చెప్పండి. ఈ బాబు వయసు ఏంటంటే 9 సంవత్సరాలు కానీ ముందు పళ్ళు రాలిపోయాయి పడ్డం వల్ల ఏ విధంగా రాలిపోయినప్పుడు ఏంటంటే మనకు అవగాహన ఉండాల్సింది ఏంటంటే కొంతమంది ఆ పాల పళ్ళే కదా ఊడిపోయాయి ఇంకా రాలేదని వెయిట్ చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే పాల మిల్క్ బేబీ టీత్ అనేవి 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళకి కంప్లీట్గా వచ్చేస్తాయి చిన్నపిల్లల్లో.
మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకు యాక్టివ్ ఫంక్షన్లో ఉండి, తర్వాత ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు మిక్స్డ్ డెంటిషన్ అంటామంట. ప్రైమరీ టీత్, పర్మనెంట్ టీత్ రెండు ఉంటాయి ఆ టైంలో. ఈ మామూలుగా ముందు పళ్ళు అనేవి, పర్మనెంట్ టీత్ అనేవి 6 to 7 ఇయర్స్, ఆరు సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలలోపు జనరల్గా వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు. అలా కాకుండా 8-9 సంవత్సరాల తర్వాత మనకు ఆ ప్లేస్లో పన్ను రాలిపోయి ఇంకా రావడం లేదంటే మనం డౌట్ చూసుకోవాలి. మేబీ పర్మనెంట్ టీతే రాలిపోయేమో పడిపోయినప్పుడు అన్నట్టు. అలా అయిపోయినప్పుడు క్లినికల్గా చెక్ చేసినప్పుడు ఆడ పళ్ళేం లేకుండా ఉన్నట్లయితే, అదేవిధంగా మనకి కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే లోపల ఏమన్నా ఉన్నాయా, దంతాలు ఏమైనా ఉన్నాయా దవడ లోపల అన్నప్పుడు మనం రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్రే తీసినప్పుడు మన డెంటల్ క్లినిక్లో ఇంట్రావరల్ పెరియాపికల్ రేడియోగ్రాఫ్ అంటాం. అది చూసినప్పుడు పర్టికులర్గా ఆ టూత్ ఉందా లేదో తెలుస్తుంది. అలా కాకుండా పెద్ద ఎక్స్రే అంటాం ప్యాంటోమోగ్రఫీ. ఆర్థో ప్యాంటోగ్రఫీ అంటే పెద్ద దవడ, పై దవడ కింద దవడ దంతాలన్నీ కూడా ఒక సింగిల్ ఫిలింలో అన్ని కవర్ అవుతాయి. అది తీపించుకున్నట్లయితే అన్ని టీత్ కూడా ప్రాసెస్ అనేది మనకు అర్థమవుతుంది. ఏ టీత్ ఏ స్టేజ్లో ఉన్నాయి, అసలు మనకు పోయిన పన్ను ప్లేస్లో పన్ను వస్తుందా లేదనేది మనకు కన్ఫర్మ్ అవ్వచ్చు అనమాట. దాని తర్వాత మనం కన్ఫర్మ్ చేసేసుకొని ఇంకా పళ్ళు రావండి, పన్ను పళ్ళు సపోర్ట్తో ఫిక్స్డ్ దంతాలు అమ్ముచ్చుకోవడం జరుగుతుంది. లేదా ఉంటే మేబీ రావచ్చు అనేది మనం చెప్పగలం అనమాట. ఉంటే మటుకు వస్తాయి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎన్నిసార్లు చేస్తారు? మెయిన్ అండి, చాలా సాధారణంగా ఎంత డౌట్ అనమాట. ఇలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక డాక్టర్ ఒకసారి చేస్తాడు, ఇంకో డాక్టర్ 2 సార్లు చేస్తారు, కొంతమంది 3 సార్లు చేస్తారని డౌట్ ఉంటుందమ్మా. మెయిన్ ఏంటంటే రూట్ కెనాల్ ఆ టూత్ యొక్క కండిషన్ బట్టి, దాని యొక్క పెథాలజీని బట్టి డాక్టర్ డిసైడ్ అవుతాడు. సింగిల్ సెట్టింగ్లో చేయాలన్నా, 2 సెట్టింగ్స్లో చేయాలన్నా, ఇంకా ఎక్కువ సెట్టింగ్స్లో చేయాలని చేస్తారు. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డాక్టర్ 2 సార్లు చెప్తే 2 సార్లు చెప్పి చేయించుకోండి. ఇప్పుడు ఎన్ని చాలా దంత సమస్యలు మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో సాధారణ దంత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఫర్దర్గా మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆ యొక్క సమస్యలను పరిష్కారం తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.